నమో వెంకటేశాయ. భక్తి గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో బాలకుడైన భక్త ప్రహ్లాదుణ్ణి తండ్రి హిరణ్యకశ్యపుడు నారాయణ మంత్రం ఉచ్చరించవద్దని వారించినా వినకపోవడంతో హిరణ్యకశ్యపుడు పుత్రుడని దయలేక శిక్షను అమలుపరచడంతో చిన్నారి ప్రహ్లాదుడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి ప్రతి శిక్షకు ముందు నారాయణుని ఈ విధంగా ప్రార్థించసాగాడు. జీవము నీవే కదా అంటూ ఆ లక్ష్మీవల్లభుణ్ణి ప్రార్థించిన తీరు వర్ణనాతీతం. ఏనుగులతో త్రొక్కించడం, కొండల్లోకి త్రోసివేయడం వంటి శిక్షలను ప్రహ్లాదుడు అంగీకరించి ఆశ్రిత భవబంధ నిర్మూలన అని ఆ వైకుంఠవాసిని వేడుకునే విధానం ఇదిగో మిడుసు. వనవాసానంతరం తిరిగి పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు రాజ్యపాలం చేస్తూ సంసార జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో నిందను భరించలేక శ్రీరాముడు గర్భవతి అయిన సీతమ్మ తల్లిని తన తమ్ముడు లక్ష్మణునితో అడవిలో వదిలి రమ్మని పంపెను. లక్ష్మణుడు రథసారథి అయి దుఃఖాన్ని ఒకవైపు అనుభవిస్తుంటే మరోవైపు సీతమ్మ తల్లి తన గర్భంలో తిరుగాడుతున్న శిశువుల కదలికలను ఆనందంగా అనుభవిస్తున్న వైనం, మరోవైపు శ్రీరాముని వేదన అన్నీ కలగలిపి ఈ పాటలో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అంటూ ముందుకు సాగుతూ గుర్రపు గిట్టెల సవ్వడితో ఆ పాటలోని దృశ్యాన్ని పుణ్య మహర్షి అరుంధతులకు సంతానం కలగలేదని మహాపతివ్రత అయిన అరుంధతి నాగరాజుని ఈ విధంగా వేడుకోసాగింది. శిఖరగళసార సంకట పరిహార, శరణము నాగేశ్వర శంకరగళహర సంకట పరిహార అంటూ తన మొరను ఆలకించమంటూ వేడుకోసాగింది. స్త్రీ జీవితానికి ఎంత సౌభాగ్యమున్నా సంతానమే సౌందర్యము. పసిపిల్లల చిరునవ్వుల కరవుతో మా కుటీరం వెలవెలబోతోంది. ఆ చిరునవ్వుతో మా జీవితాలలో ఆశాజ్యోతి ఆనందం కలిగించమంటూ అరుంధతీదేవి మృకుండ మహర్షి నాగేంద్రుణ్ణి పరమశివుణ్ణి ప్రార్థించిన వైనం మీ
చూశారు కదండి, ఇంతవరకు బాలకుడైన భక్త ప్రహ్లాదుడు తన శిక్షకు భయపడకుండా నారాయణ మంత్రమే రక్షగా ఉండటం, నారదుడు ఇంద్రునితో రావణుని విజయం వెనుక తల్లి కైకసి సైకతలింగ ఆరాధన, వనవాసానంతరం తిరిగి సీతాదేవిని అడవులపాలు చేయడం రామలక్ష్మణుల ఆవేదన, మురుకుండ మహర్షి అరుంధతుల సంతానం కోసం పరమశివుని ఆరాధన, ఇవన్నీ వీక్షించాం కదా. మరో భక్తి గీతాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.